నవంబర్ పన్నెండవ తారీఖున దీపావళి అమావాస్య రానుంది ఈ దీపావళి రోజున ఎవరైతే ఇంటి గుమ్మానికి ఈ ఒక్కటి కడతారో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా ప్రవేశిస్తుంది దీపావళి అంటేనే లక్ష్మీదేవిని ఆహ్వానించడం దీపావళి అమావాస్య రోజు కానీ దీపావళి రోజు కానీ ఎవరైతే లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధతో నమ్మకంతో కొలుస్తారో అలాంటి ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి కలుగుతుంది అమ్మవారి అనుగ్రహంతో డబ్బుకి లోటు అనేదే ఉండదు కోట్లు కోట్లు సంపాదిస్తూనే ఉంటారు కటిక దరిద్రుడు అయినా సరే అపరకు అపరకుబేరులుగా మారుతారు దీపావళి అనేది చెడుపై మంచి సాధించినటువంటి రోజు అందుకే ఈరోజు లక్ష్మీదేవిని పూజించిన శమి వృక్షాన్ని పూజించిన షమి వృక్షాన్ని ఇంటికి తెచ్చినా సరే మంచి ఫలితం కలుగుతుంది చెడు అనేది తొలగిపోయి మంచి అనేది మనకి ఖచ్చితంగా కలుగుతుంది దీపావళి రోజు మనం లక్ష్మీదేవిని పూజిస్తే చా చెడు అనేది తొలగిపోయి మంచి అనేది కలుగుతుంది అందుకే చెడుపై మంచి విజయం సాధిస్తుంది దీపావళి అనేది పురాణాల ప్రకారం ఎంతో గొప్పది ఈ దీపావళిని భారతీయులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు చిన్న పెద్ద అని తేడా లేకుండా దీపావళి పండుగను శ్రద్ధగా భక్తిగా జరుపుకుంటూ ఉంటారు దీపావళి రోజు ఎన్నో స్వీట్స్ పాయసాలు చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పిస్తారు రంగురంగుల పుష్పాలు ఇల్లంతా దీపాల కాంతి నూతన వస్త్రాలు ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం దీపావళి రోజు ముఖ్యంగా లక్ష్మీదేవి అలానే విష్ణుమూర్తి భూలోక సంచారణ చేస్తారు అని ఎవరైతే దీపాలను వెలిగించి ఇల్లంతా శుభ్రంగా చేసి లక్ష్మీదేవిని కొలుస్తూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని శాస్త్రవచనం అంతేకాదు అమ్మవారి అనుగ్రహం తప్పనిసరి కలుగుతుంది అని వేద పండితులు పురోహితులు చెబుతూ ఉన్నారు ఈ దీపావళి పండుగను అందరూ కూడా సంతోషంగా జరుపుకుంటూ స్వీట్లు పాయసాలు తింటూ లక్ష్మీదేవిని అనుగ్రహించమని కోరుతూ ఉంటారు దీపావళి పండగ రోజునే శ్రీరాముడు రావణాసుడిపై యుద్ధాన్ని గెలిచి సీత సమేతంగా అయోధ్యకి తిరిగి వచ్చి పట్టాభిషక్తుడు అయినట్లు శాస్త్ర పురాణాలు వివరిస్తున్నాయి అయితే యుద్ధంలో గెలిచిన శ్రీరాముడు అయోధ్యకి తిరిగి రాగానే అయోధ్యవాసులంతా కూడా దీపావళి పండగని ఘనంగా జరుపుకున్నట్టు పురాణాలు వివరిస్తున్నాయి అయోధ్య నగరం మొత్తం దీపాల కాంతుల్లో వెలిగిపోయి తపాకాయలు కాలుస్తూ ఎంతో సంబరంగా జరుపుకున్నట్లు పురాణాలు వివరిస్తున్నాయి దీపావళి కంటే రెండు రోజుల ముందు ధనత్రయోదశి ఈ ధనత్రయోదశి రోజున కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఈ త్రయోదశి రోజే లక్ష్మీదేవి పాల సముద్రం నుండి వచ్చింది అని ఈ త్రయోదశి రోజునే కుబేర స్వామిని శ్రీకృష్ణుడు ధనానికి అధిపతి చేసిన రోజు అని అందుకే త్రయోదశి రోజున ఎవరైతే లక్ష్మీదేవి కుబేరస్వామి గణపతిని పూజిస్తారో బలి చక్రవర్తి యొక్క కథను వింటారో చదువుతారో వారికి అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుంది అని ధనానికి లోటు ఉండదు అని కటిక పేదవాడు కూడా ధనానికి అధిపతులు అవుతారు అని శాస్త్రం వివరిస్తుంది త్రయోదశి అనేది అత్యంత పవిత్రమైనటువంటిది ఈరోజు బంగారం కొనాలి అనే ఆనవాయితీ కూడా ఉంది ఒకవేళ బంగారాన్ని కొనలేని వారు దొడ్డుప్పుని కొన్న కుంకుమను కొన్న అత్యంత పవిత్రమైనటువంటి వస్తువుల్లో దొడ్డుప్పు కుంకుమ అనేవి కూడా ఉంటాయి కాబట్టి చాలా శుభకరమైనటువంటి వస్తువులు మంగళప్రదమైనటువంటి వస్తువులు వాటిని కొన్నా సరే బంగారం కొన్నంత పుణ్యం కలుగుతుంది అని శాస్త్రం వివరిస్తుంది ఆ శ్రీలక్ష్మి యొక్క అనుగ్రహం కలగాలి అంటే తప్పనిసరి ధనత్రయోదశి రోజున బంగారం కొనలేని వారు ఈ వస్తువులను కొనండి ఎట్టి పరిస్థితుల్లో బంగారాన్ని అప్పు చేసి కొనకండి బంగారం అప్పు చేసి కొంటే సకల దరిద్రాలు అంటుకుంటాయని శాస్త్రవచనం పురాణాల ప్రక అప్పు చేసి మరి బంగారం కొంటే అది హాని కలగజేస్తుందే తప్ప శుభం కలుగ చేయదు అని శాస్త్రం వివరిస్తుంది అయితే తెలుసుకున్నారు కదా దీపావళి విశిష్టత గురించి అలానే మరి ఈ పవిత్రమైన దీపావళి అమావాస్య రోజున ఏది కడితే మన ఇంటి సింహద్వారానికి ఏది కడితే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం దీపావళి అమావాస్య రోజు ఇంటి సింహద్వారాన్ని తప్పకుండా శుభ్రంగా ఉంచుకోండి మన ఇంటి లోపలికి చెడైనా మంచైనా కూడా సింహద్వారం నుండే వస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం సింహద్వారానికి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది సింహద్వారం దగ్గర ఎన్నో రకాల మంచి శక్తులు చెడు శక్తులు రెండూ ఉంటాయి మరి ఈ రెండింటిలోకి వెళ్ళా ఒక చెడు శక్తిని తొలగిస్తే మంచి శక్తి అనేది ఇంటి లోపలికి ప్రవేశించి మనల్ని ధనవంతులుగా మారుస్తుంది దీపావళి అమావాస్య రోజు రాత్రి సమయాలలో ఇంటి సింహద్వారం దగ్గర చీకటి ఉంచకూడదు అంతేకాదు మంచి సువాసన వచ్చేలా చూసుకోవాలి అంటే సింహద్వారం దగ్గర ధూపం దీపం వెలిగించి గడపకి పసుపుని రాసి గడప దగ్గర అందంగా ముగ్గులతో అలంకరించి గడపపై ఎర్రని పుష్పం అక్షంతలను వేయాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది అంతేకాదు సంపన్నులుగా మారుస్తుంది సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది గుమ్మానికి ఇది కడితే చాలు ఇక లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన పవిత్రమైనటువంటి వస్తువులు ఇవి చాలా శుభప్రదమైన మంగళకరమైనటువంటి వస్తువులు కూడా అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం సింహద్వారానికి కట్టడానికి ఒక ఎర్రటి వస్త్రం కావాలి అది కొత్తది అయి ఉండాలి మనం చేసే పరిహారం పవిత్రమైనటువంటిది ఎంతో అద్భుతమైన విశేషమైనటువంటి రోజున చేస్తున్నాం కాబట్టి పరిహారానికి మంచి ఫలితం రావాలి అంటే ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకోండి అది కూడా కొత్తది అయి ఉంటే మంచి ఫలితం కలుగుతుంది ఇక కొత్త ఎర్రని వస్త్రాన్ని తీసుకొని అందులో ఒక దోసెడు రాళ్ల ఉప్పుని వేయండి ఇది ధన త్రయోదశి రోజు తెచ్చుకున్న ఉప్పు అయితే ఇంకా మంచి ఫలితం వస్తుంది కాబట్టి ధన త్రయోదశి రోజు ఒక దొడ్డుప్పు ప్యాకెట్ని తెచ్చుకోండి ఇది మీ సంపదను పెంచుతుంది ఈ దొడ్డుప్పుని కొనడానికి ఎక్కువ డబ్బు కూడా పెట్టవలసిన అవసరం లేదు చాలా తక్కువ ధరలోనే వస్తుంది కానీ చాలా మంగళకరమైనటువంటిది కాబట్టి ఈ దొడ్డుప్పుని మీరు ఫ్రెష్గా దాని త్రయోదశి రోజు తెచ్చుకున్నదైతే బాగుంటుంది ఒకవేళ దీపావళి రోజు తెచ్చుకున్న మంచి ఫలితం కలుగుతుంది ఇలా దొడ్డుప్పుని తెచ్చుకొని ఆ దొడ్డుప్పుని అప్పుడే విప్పి పరిహారానికి వాడండి ముందే విప్పి ఊకే తీసి పెట్టి ఇలా చేస్తే గనుక ఆ ఉప్పుకి ఉన్నటువంటి మంచి శక్తులు వెళ్ళిపోతాయి కాబట్టి అప్పుడే కొత్తగా విప్పినటువంటి ఉప్పుని ఈ ఎర్రటి వస్త్రంలో పొయ్యండి అలానే అందులో ఒక రూపాయి కాయంతో పాటు గవ్వలు ఐదు గోమతి చక్రాలు ఐదు ఒక పసుపు కొమ్ము పసుపు కుంకుమ వేసి మూటలాగా కట్టండి ఆ మూటను మీ ఇంటి సింహద్వారానికి కట్టండి ఇలా కట్టడం వల్ల లక్ష్మీప్రదమైనటువంటి గవ్వలు గోమతి చక్రాలు దొడ్డుప్పు పసుపు కొమ్ము ఒక్క రూపాయి ఇవన్నీ ధనాన్ని ఆకర్షిస్తాయి ధనాన్నే కాకుండా లక్ష్మీదేవిని కూడా ఆకర్షిస్తాయి ఇవన్నీ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఇవన్నీ ఎంతో మంగళకరమైనటువంటివి దీపావళి అత్యంత పవిత్రమైన అమావాస్య రోజు గుమ్మానికి ఈ వస్తువులను కట్టండి ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి చెడు మొత్తం బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది నమ్మలేని అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతారు ఆ మూటను ఎప్పుడు విప్పాలి అంటే మళ్ళీ అమావాస్య రోజు విప్పి మళ్ళీ ఇదే విధంగా పరిహారం చేయండి అందులో ఉన్న రూపాయి కాయన్ను కడిగి నేటిగా ఎవరికైనా దానంగా ఇవ్వండి ఇలా చేస్తే సకల దరిద్రబాధలు పీడలు భయాలు అన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి